వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇప్పటి వరకు ఎన్నిసార్లు కేసులు నమోదయ్యాయో లెక్కే లేదు ఆయనపై ఎంతో మంది కేసులు పెట్టారు అయితే అవేవి వర్మని ఏమీ చేయలేకపోయాయి తాజాగా వర్మపై మరొక కేసు నమోదయ్యింది నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా వర్మ ట్విట్టర్ లో ఆడవారిని అవమానించేలా ట్వీట్ చేశాడంటూ కేసు నమోదయ్యింది ప్రతి ఒక్క మహిళ కూడా సన్నీలియన్ మాదిరిగా వారి వారి భర్తలకు సుఖాలను అందించాలని వర్మ చేసిన ట్వీట్ కి లోకం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది వర్మ చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా తప్పుపడుతూ పలు మహిళా సంఘాల నాయకులు కేసులు పెడుతున్నారు ఇప్పటికే వర్మపై కేసు నమోదు మహిళల్ని కించపర్చేలా ఆయన చేసిన ట్వీట్ ని సవరిస్తూ క్షమాపణ చెప్పాల్సిందిగా ఆడవారు డిమాండ్ చేస్తున్నారు అయితే క్షమాపణ అనేది వర్మ డిక్షనరీలోనే లేదు అందుకే కేసును ఎదుర్కొనే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి మొత్తానికి వర్మ ఏం చేసినా కూడా సంచలనమే అవుతున్నది అయితే వర్మ చేసిన ట్వీట్లో తప్పేం లేదని అనేవారు కూడా ఉన్నారు ప్రతి మహిళ కూడా వారి భర్తలకు సన్నిలీయ సుఖం ఇవ్వాలి అనడంలో తప్పేముందని వర్మ అభిమానులు అంటున్నారు